కొబ్బరికాయ హారతి కలిపారు, అగరత్తులు, అరటిపళ్ళు, ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు. దండాలు సత్యబాబు గారు. ఏం కావాలమ్మా? ఒక కొబ్బరికాయ, రెండు అరటిపళ్ళు, ఆకు ఒక్క, కర్పూరం, అగరత్తులు, రెండు మూల మల్లెపూలు ఇవ్వు. నాకు మల్లెలొద్దు, గులాబీలు ఇవ్వు. నాకు గులాబీలు అంటే అసహ్యం. మల్లెపూలు ఇవ్వు. ఇదిగోనమ్మా, నాకు ఈ 10 రూపాయలు వద్దు, వేరే 10 రూపాయలు ఇవ్వు. బాగానే ఉంది కదమ్మా, సరే ఇది తీసుకోండి. అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా? మా వారి పేరుతో చేయండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నెంబర్ 211. స్వామి వారికి ప్రత్యేకంగా ఏమైనా వినవించాలా? మా వారు త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి. శుభం. పూజారి గారు, మా వారి పేరుతో కూడా అర్చన చేయండి. అలాగే, పేరు కోరిక చెప్పండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నంబర్ 211. త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి. శుభం. అలాగే. ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి. అదేంటి, ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు? ఓం విడివిడిగా చేయండి. దీన్నే 2-in-1 పూజ అంటారమ్మా. ఏమిటి 2-in-1 పూజ? ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే. అవునమ్మా, స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2-in-1. కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2-in-1. కనుక అర్చన కూడా 2-in-1 చేస్తే చాలు. ఓం గంగాధరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః. ఈ సోకాళ్ళ కృష్ణయ్య నువ్వేనన్నమాట? ఎస్ సార్. నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుమని రెండేళ్ళు కూడా పనిచేయడం లేదు, ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు? నిన్నేరా సార్? నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్.
అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా? అమర్యాదగా పిలవకూడదు కదా సార్. నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే, ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను. ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు. అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్, అయింది కానీ ఇక చాలు. మరైతే వెళ్ళొచ్చా సార్? వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటో టూ ఇన్ వన్? అదే నాకు మండుద్ది. నా నెంబర్ 211 సార్. సరదాగా అన్నాలేవోయ్. అది సరే కాని నేను ఒక పెళ్ళాలతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను. నువ్వు ఇద్దరు పెళ్ళాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా? సార్ చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్? నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్క నుంచి వణుకు పుట్టుకొస్తుంది. వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొంద. నా పరిస్థితి అదే. ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి, బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు, హెడ్తో సహా మునిగినవాడు రెండు పెళ్ళాలన్నవాడు. అది సార్. బాబు 211 గారు. అదే నాకు మండుద్ది. నువ్వు కూడా నన్ను 211 అని పిలుస్తావా? అబ్బే లేదండి బాబు, నేను 211 గారు అన్నానని. 211 అని పిలిచావా? మరి నాకు అలా వినిపించిందే. దీన్నే భుజాలు తడుగుకోవడం అంటారా? అంతేనేమో. బాబు నాకు ఇద్దరు పెళ్ళాలనండి. పెద్ద పెళ్ళం కేసు ఎట్టిందని లోపలెట్టేశారు. ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలేయాలి కదండి. అదే నాకు మండుద్ది. నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా. ప్రతి యదవా మాట్లాడేవాడు. అదేమిటి రుక్కు, లుక్కు మారిపోయింది. ఆ సంచి దానికేనా? దానికే అయిపోయాను. రుక్కు రుక్కు, నీకోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందు లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్యా, లక్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాండ్ సబ్బు, దానికేమో సినీ తారలకు సౌందర్యానికి లక్స సబ్బు. అదే నాకు మండుద్ది. దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు. దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? జీవితాంతం ఇలా చెవులు నిమురుతూ కూర్చున్నా. కిట్టు, నువ్వు ఇక్కడ ఇలా చెవులు నిమురుతూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ చేత పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐని కాదు. అవును ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దగ్గర జరిగిపోయింది. ఏమిటి గొడవ అంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐన్ అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహన కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి ఆ లక్క పెడితే అసలే తక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. దానికి లక్సబ్బే అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? బుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎత్తైన అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాన్స్ దానికి లక్స తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరువేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ తచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికి ఇస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి, పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను.
అయిపోయింది. కిట్టు కిట్టుయా, నువ్వు ఇలా మెడ మీ చేసి ఎవరుతుంటే నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను. కిట్టు ఏమండే కిట్టు కూడా రారు కదో. అమ్మో నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఆ బుట్టు బొమ్మిటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాతదాస నాయకు లెటర్ రాస్తాను. అమ్మో పాతదాస, అమ్మో నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీ ముఖ్యం. నువ్వంటే నాకు లవ్ కిట్టు, ప్యార్ ప్రేమ కాదల్ కిట్టయ్యా. నీ మెడ నిమురుతాను నిమురుతాను. నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును, వెళ్ళి సబ్బులవి ఇచ్చొస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రటను నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పూలు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నందరాజు కబుర్లు చెప్పకండి. మీరింటికి వస్తూనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మనసులో ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కౌగులింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. ద్వేషం లేకుండా బయటికి పడుకోండి. నమస్కారం అండి ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి? తమర్ టూ పెట్టుకోండి. షట్ అప్. అలాగే దాంతో ఉంది, కొత్తగా వచ్చిన తమ టూ లెవెన్ కానిస్టేబుల్ మా ఊళ్ళో ఒక లోపల వేసాడంట. ఆయన్ని బయట ఎట్టేయాలి తమరు. కుదరదు. తమరు టూ పెట్టుకోండి, కుదురుద్ది. కుదరదు. కుదరదంటారా? అయితే ఒకసారి కుదురుతుంది. ఏ 211. ఎస్ సార్. తినారా? పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ గాడు కాదు. అదే నాకు మండుద్ది. వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్. చూస్తే చూసావు కానీ వాడిని వదిలేవయ్యా. కుదరదు సార్. 20% ఇస్తాను, వదిలే. కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఈ స్టేషన్కి ఎస్ఐని నేనా నువ్వా? నేనే గనక ఎస్ఐని అయ్యి ఉండుంటే వీడిని కూడా తల్లి లోపలేసేవాడిని. లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసుండేవాడి. షట్ అప్. నిన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మునిరత్నం, నువ్వు ఏడుకొండలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి. ఎస్ సార్. మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట, మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎస్ సార్. కృష్ణయ్య 211. ఎస్ సార్. నువ్వు మా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికా? ఎందుకు సార్? అదేనాయ్, సంతకెళ్ళి కూరలు పట్టరావడం, పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం, మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్? అక్కర్లేదు, ఐరన్ చేస్తే చాలు. అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్? షట్ అప్. ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొచ్చు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసినండి సార్. ఐ సే యు షట్ అప్. అదే నాకు మండుద్ది. నేను చేస్తే తప్పులేంది, మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్? గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఊడవడానికి, మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్. కృష్ణయ్య, నిన్న ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.
వద్దు, సామాన్లు సర్దద్దు, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు, ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు, ఇంకా ప్రయాణ బడలికి కూడా తీరలేదు, అప్పుడే ట్రాన్స్ఫరా? ఈసారి ఏం ఘనకార్యం చేశారు? మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు, అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను. ఇంకే స్ట్రాంగ్ గా ఓ తన్నుతనుంటాడు, ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి, ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి, ఇలా ఎంతకాలం అండి? మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా. అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అదే నాకు మండుద్ది. ఇప్పుడు ఆ గొడవలని ఎందుకు? మనం అర్జెంట్ గా బయలుదేరాలి. పిచ్చి మోహన్ దాన్ని, ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నానే. మళ్ళీ అదే లూప్ వేయకు. అప్పుడే లూప్ ఎందుకండి? అయ్యో నేను చెప్పింది అది కాదు, చెప్పిందే తిరిగి తిరిగి చెప్పడం. ముందు వెళ్ళి సర్దు, అవతల బస్సుకు టైం అవుతుంది. ఇప్పుడే అన్ని విప్పాను, మళ్ళీ సర్దడం నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదా? అయితే నేను సచిన్ తీసుకు వెళ్ళిపోతాను. దాన్ని తీసుకెళ్తారా మిమ్మల్ని? అమ్మో కొట్టకు, నేనే సర్దాను. త్వరగా సర్దండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు పెళ్లి రోజు నాడు చెప్పేవి శుభాకాంక్షలు కాదు, శృంగారాకాంక్ష. అవి రాత్రి చెప్తాను. అయితే ఓ కండిషన్, నువ్వు రాత్రి అంతా ఇక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు. వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో. అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా? ఐడియా, సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను, నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసేయి, నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను, అప్పుడు మనకు రుక్కు బాధ ఉండదు. ఈ ఐడియా బాగుంది, మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను, సాయంత్రం త్వరగా వచ్చేయండి. గురుగారు, నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. చూడు బాబు, అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే మీరు వచ్చారా? అవును, నువ్వు వచ్చావు, నేను వచ్చా. మర్చిపోయారనుకున్నాను, మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడితే పోర్లేకుండా మన ఇద్దరివే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కి బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరు ఇటు నుంచి ఇటే ఒక చోటుకు వెళ్ళాలి. మీకు ఇష్టమైన అరకుడు నుండి తెచ్చాను, మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు, మీరు నాతో వస్తున్నారు అంతే. సైకిల్ చేయాలి. ఎప్పుడు నిద్రైనా దిగండి. మీది రూమ్ నెంబర్ 5, ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సచ్. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతాని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా. సచ్చా అది రుకు. ఏమే లెక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే బుట్టు బొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే, నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే? ఆడు నా మొగుడు కాదా, ఈ రోజు నా పెళ్లి రోజు కదా. నొంగనాచి తొంగ బుర్ర, ఎప్పుడు చూసినా నన్ను అడిపోసుకుంటావేమే చుప్పనతి సూర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నా సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా? మీరిద్దరూ ఇలా సద్దాం హుస్సేన్ జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ సద్ది నన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు ఈ ననాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఈ రెండు రూములోనూ ఇద్దరు విఐపీలు పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు. విఐపీలా? బీపీ కేసు లాగా ఉన్నారు. Thank you.
అమ్మో అయ్యో అమ్మో ఈ పొట్ట ఉంటుందా పగిలిపోతుందా? ఇది పొట్ట అనుకున్నావా, ఫుడ్ కార్పొరేషన్ గొడవను అనుకున్నావా? అంతెందుకు తిన్నావయ్యా? అదే నాకు మండుద్ది. అమ్మా నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు. ఇద్దరు పెళ్ళాలా? రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావయ్యా? ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి. నాకు పెళ్ళైన కొత్తల్లో నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ వాళ్ళన్న పాతదాసు దిగారు. సత్య నా వంక అదోలా చూసేది, నాకు ఏదోలా అయిపోయేది. 10 రోజులు అట్లా లుక్స్తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది. నాకు పెళ్ళయిందని చెప్పాను, అయినా సరే ఐ లవ్ యూ అంది. ఆ మర్నాడు అక్క అక్క గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది, కొంచెం తీసి పెట్టవా? పద. నువ్వు ఇక్కడే ఉండే. వస్తానే. ఇలా జరుగుతుంది అనుకోలేదు. పెళ్ళ అమ్మో కుదరదు, తత్వం రెండో పెళ్లి ఒప్పుకోదు. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లే. అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను. ఎరా బాగాడా, నేను ఒప్పుకున్నావా చెప్పు. ఊరుకో అమ్మా ఊరుకో, మా వారు పోలీసు, నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు, అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు, అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను, మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కి ఇష్టయ్యా రుక్కు గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు డాక్టర్ గారు, ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా? లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచడు నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడికే వస్తుంది. ఏమండి ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను, కాళ్ళు ఈ పళ్ళల్లో పెట్టండి. చూసారటయ్యా, రాయ్ తీరా. కానీ పెట్టండి. పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం.
ఈ వ్రతం ఏదో బాగుందయ్యా. మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా? ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాదపూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటాను. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ పరువు తీసావు కదా, అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారమ్మా, మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? షట్ అప్ ఇడియట్ స్కౌండ్రల్. అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా. మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. నీ అవ్వ నీకు ఇదేం పోయేకాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి. 10116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినని ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతు తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకే వెళ్ళలేదట. చెత్త ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. నేడే చూడండి, చంద్రగిరిలు భారీ సెట్టింగులతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద్ నటించిన నటరాజు కళామండలి తొండవాడ వారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆలసించిన ఆశాభంగం. దుశ్శాసన ద్రౌపది ధర్మ విజేత జరి ధర్మధుడే ఒప్పుకున్నాడు. ఈ బంధక మనకి ఇప్పుడు బానిస పాంచరణి వ్యవస్థను కావింపు. నాయన దుర్యోధన, నీకు ఇది అనుచితము నాయన. ఉచితానుచితాలు నాకు మరొకరు బోధించనవసరము లేదు. దుశ్శాసన నా శాసనం అమలు పరచుము. అటులనే అగ్రజ. ఇది మూడో వీధిరా బాబు, ఇక నేను పరిగెత్తలేకపోతున్నాను. కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయలు పక్కిరిలా మాయమైపోతావా? ఇంటికి రాకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని. అమ్మో రాజీ
ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్ళడం, వెన్ను చూపించటం మనకి చేతగాని విద్య. నువ్వే వెళ్ళు. నేను వెళ్ళను. ఇలా ఎంతసేపు నిలబెడతావో నేను చూస్తాను. నీ అందాల్ని చూస్తూ ఎంతసేపు అయినా ఇలాగే నిలబడగలను. ఇలా ఎంతసేపు కాళ్ళు నిప్పెడుతున్నాయి. అయితే ఒక రాజీకి వద్దామా? వెనక్కి వెళ్ళడం తప్ప మరేదైనా సరే నేను రెడీ. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ నువ్వు అటు నేనిటూ మారిపోదామా? అలాగే రా. తేనెలంది విందాడ వచ్చానులే, అందాల గోతమ్మవే తేనెలంది విందాడ వచ్చానులే. యమయమగ వేడే గుమగుమగ ఈడే జోకొట్టు జాకెట్టు స్వీటమ్మో. అయ్యో
తిరిగించే సిరి చిటికలు నావే మగిలి పూల మదన కాలం మొటిమలు నీవే అహనా పెళ్ళైతే సతి సత్యము నీవే అసలు నీ కురుతులతో పురుక్కిని సందళ్ళ బృందావనం సన్నజాజి సందిళ్ళ శృంగాటకం సందళ్ళ బృందావనం సన్నజాజి సందిళ్ళ శృంగాటకం దిగ్గయ్యో అతి విగ్గయ్యో అందనామాల గ్రామాల ద్రద్దయ్యో గోపులమిది గోంబయ్యో సోపులమది నీదయ్యో రాధనమది నేనయ్యో రాఘవై సౌదయ్యో బ్లూటయ్యో అందాల గోపెంబవి తేనెలన్నీ విందాడ వచ్చానులే అందాల గోపెంబవి తేనెలన్నీ విందాడ వచ్చానులే యమయమగా రేడే ఘుమఘుమగా ఈడే జోకొట్టు జాకెట్టు స్వీటమ్మో చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు, మళ్ళీ కాలు గడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక? ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతుర్ని నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్నా. పేనల్లుడువు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద, మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళుతోవా, చీమిడి తీసావా, సబ్బురుద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను, నీ అమ్మ రావట్లేదు కదా. రావట్లేదు నాన్నా. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నావు. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలు చూశాను, కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. ఓసి నీ పాతి వృత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడోసారి కడిగో, ఇక్కడోసారి కడిగో, ఆ మూలోసారి కడిగో, ఈ మూలోసారి కడిగో. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపుజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరి చేయని చెప్పండి. ఈ అవ్వ కొట్టనంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదనమాట. బావా, నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు. ఎందుకు చేయడో నేను చూస్తానుగా. రెండు రోజులకు ఒకసారి ఊళ్ళు మారుస్తుంటే నా వల్ల కాదు. అబ్బబ్బబ్బా, ఒళ్ళంతా హోనమైపోయింది. చేతి ఓపిక లేదని చెప్తుంటే శృంగారం ఒకటి. ఇదేవిడి కింద పడిపోయింది? నీ ఉంగరమా? ఉంగరమా? అయిపోయాడు. చే, అదే నాకు మండుద్ది. ఈ టైంలో ఎవడది? చూసేస్తానుడు, త్వరగా వచ్చి. ఎవరండి? నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని. అంటే కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదన్నమాట. ఆ లక్క పెడతతో మీకు సరసాలు కావాలన్నమాట. పెదో బ్రతకు, ఇంతకంటే నాకు సావచ్చినా బాగుండదు. రుక్కు తిట్టు.
ఎవరితో మాట్లాడుతున్నావు? స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో మర్డర్ కేసట. స్టార్ట్ ఇమీడియట్లీ, అర్జెంట్, సీరియస్. ఈ చల్లో ఎలా వెళ్తానో ఏంటో, నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట. అలాగే. అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేసిరండి. స్నానమా? ఈ చల్లనా? నా వల్ల కాదు. ఎంగిలి పళ్ళం కడకుండా ఇంట్లో పెట్టడం నా వల్ల కాదు. అదే నాకు మండుద్ది. స్నానం చేసిరండి, అదే చల్లబడుతుంది. ఏం చేస్తాం? కర్మ కర్మ. అబ్బా అమ్మా, వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్ళిళ్ళు చచ్చినా చేసుకోకూడదు, మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇద్దరు పెళ్ళాలు రానికపోతే మూడో దానిటికైనా వెళ్ళచ్చు. నమస్తే మాధవయ్య గారు. నమస్కారం రామయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుకా? ఎందుకు? వ్రతాలు, మొక్కులు, నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి, కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పలే బాబు. సన్నీళ్ళు అయితే 10116 సార్లు చెయ్యాలి. అదే వేణీళ్ళు అయితే 5000 సార్లు చేస్తే చాలట. రక్షించావు, విన్నావటే నా పతివ్రత పెళ్ళమా. 5000 సార్లు వేణీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను, నువ్వు వెళ్ళా పరిమితుడు. అలాగేనండి. వచ్చిన పనే మర్చిపోయాను, మన కొయ్యలగూడెం తాతబ్బాయ్ గారు కనిపించారు. మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు. అయినా ఇంట్లో మేనర్గా ఉండగా బయట సంబంధం చూస్తున్నారేమిటి? మా ఆనంద్ గారిని ఉద్యోగం వెతుక్కోరా బాబు అంటే వాడు ఎదుక్కోవడం లేదు. చూస్తూ చూస్తూ ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడం నాకు సుతారం ఇష్టం లేదు, అందుకనే బయట సంబంధం చూస్తున్నాను. అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ల పూజల విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వెన్నెల పాద పూజ చేసుకో. పంట పంట పంట. వెన్నెల అంటే గోరువెత్త నీళ్లు తెస్తావనుకున్నాను, నీ మొహం మండ సలసల మరిగే నీళ్లు తీసుకొచ్చి కాళ్ళమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు దాన్న చల్లీళ్ళు నేను. అయితే కొయ్యలు గూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట. అవును బావా. సరే, వాళ్ళని ఊళ్ళోకి కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరికితేనే, కానీ నాన్న మన పెళ్లి ఒప్పుకోడు. పోనీ, ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదు. నీకంతగా ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేయచ్చు. ఈ ఐడియా కూడా బానే ఉంది. ముందా కొయ్యలగూడెం సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. కుదుట పడింది కదా, అయితే ముద్దు వచ్చు కదా. దిగండి బాబు. నమస్కారం బాబు. నమస్కారం. మాధవయ్య గారు, మనం కాబోయే వియంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసేవాళ్ళం కదా. అమ్మమ్మమ్మమ్మ, మర్యాదలు మర్యాదలే, పైగా మగపల్లి వారు. మాధవయ్య గారు, చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళెం ఏమిటండి? వచ్చే జన్మలో నువ్వు ఆపు, నేను చెప్తాను. వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహోహోహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు? మాధవయ్య గారు, మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్గా కౌగిలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లనే. ఆ బట్టతల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో, మీకు కాబోయే కోడలు ఈవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్కి ముద్దిస్తాను, చూడండి.
ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాద అసలు కుటుంబం అని చెప్పావు? రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడమేనా మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. పదండి, ఏరా ఇంకా నిలబడి చూస్తావు, పద. ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రారా. మావయ్య, ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు ఇదే డ్రామా. నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా, నా కూతుర్ని మాత్రం నీకిచ్చి పెళ్లి చేయండిరా. నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నువ్విచ్చేదేమిటి? మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను, దూరా. బావా, నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నాన్నకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. లలిత, ఆగో. నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు, దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో. అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఉద్యోగం సంపాదించుకుని వస్తాను, కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు. ఓ, అలాగే. కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి, ఇంకొకసారి కడిగేస్తే 500 పూర్తయిపోతాయి. పళ్ళల్లో కాలు పెట్టండి. ఓసినీయమ్మ కడుపు గాలా, నీ వ్రతానికి సమయం సందర్భం లేదటే. పెట్టండి, త్వరగా పెట్టండి. ఉండండి. అబ్బా కళ్ళ మిమ్మల్ని గర్భం. అయిపోయింది. ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కానీ ఇట్ట నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు. నడు పోలీస్ స్టేషన్ కి. అయ్య బాబాయ్, సారా కాదండి బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్య బాబాయ్, ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు, మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డి? విటమిన్ ఎమ్మ సారా కంప కొడుతుంటాయి. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడి? అలా చెప్పు. గొంతులోంచి గుండెల్లోకి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది, ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతులు పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను. అదే ఉంటుంది. ఇద్దరు పిల్లలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను, ఇది గాని సారాయి అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఇరగ తీసేస్తాను. వెయిట్. అయ్య బాబాయ్, సారానే. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా. గొర్రలన్నీ తాగి నువ్వు గంతులాడితే సారాయి తాగి నేను సిందులాడలా. డింగిరి 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 శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా. శివుడో శివుడో శ్రీరంగమా, గంగనెత్తుకెక్కిన కథారంగమా. Thank you.
కళ్ళాన్ని పట్టావురు మళ్ళీ వచ్చి నిల్లు పెట్టొద్దురు రెండో కళ్ళాన్ని ఇంకా తేవద్దురు దండవెట్టి అసలు నీ సంశెప్పుకుంట తాగుబోతు మాట వినే తగులాడవద్దంట శివుడో శివుడో శ్రీరంగమా గంగనెత్తికెక్కిన తారంగమా శివుడో శివుడో శ్రీరంగమా గంగనెత్తికెక్కిన తారంగమా చెడిపోయిందా మళ్ళీ ఇది పంపే దిక్కయిందా ఓట్లు వేసే రోజున్నది ఓటు పత్రం నీకున్నది వచ్చినోడికి దండం పెట్టు కొత్త పంపుకు అర్జీ పెట్టు రాజధానికి వెళ్ళినాక రాజముద్ర గుర్తుతాడు సార్గరు నీ చేతికి చిక్కంగలో నముంచుతాడు చూడు చూడు శ్రీరంగమా గంగనెత్తికెక్కి నాక తారంగమా చూడు చూడు శ్రీరంగమా గంగనెత్తికెక్కి నాక తారంగమా గర్రలాన్ని తాగి నువ్వు గంటలాడితే సరాయి తాగి నేను సింధులాడనా శివుడో శివుడో శ్రీరంగమా గంగనెత్తికెక్కి నాక తారంగమా అయ్యయో అయ్యయో శ్రీరంగమా అమ్మమో అమ్మమో తారంగమా ఏంటి అది సారాయో కొబ్బరి నీళ్ళు టెస్ట్ చేద్దాం తాగేవా ఎవరికి చెప్తారు ఆ కబుర్లు లోకల్లో ఒక్కడే సిన్సియర్ అయినట్టు పోదు ఒకటి అదే నాకు మండుద్ది నేను నిజం చెప్పిన నమ్మరేంటి సార్ ఏమిట్రా అయ్యగారితో పొగరమూతుగా మాట్లాడుతున్నావు నీలాంటి పొగరమూతు తాగబోతు మా స్టేషన్ అవసరం లేదు ఏం సార్ ఎస్ యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ అదే నాకు మండుద్ది నన్ను తన్నద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారా నన్ను బంతి అనుకున్నారా లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు ఏమిటి మీకు తెలిసింది పై ఆఫీసర్తో గొడవలు పడ్డం ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి అదే నాకు మండుద్ది ఏంటి నలుగురు నడిచే దారి డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను ఇక మీద ఊరుకోవడం లేదు తాడో పేడ తేల్చేస్తాను ఎస్పీ గారు క్యాంప్కి వెళ్ళారన్నావు కదా అవును హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్ లో ఉన్నారట నేను వెళ్ళి కలిసి వస్తాను వస్తా అబ్బో ఆనంద్ బాబు నీ చేతిలో ధనరేఖ కొండచిలువలా ఉంది ఆయుష్ రేఖ త్రాచు పాములా ఉంది కీర్తి రేఖ కట్ల పాములా ఉంది ఇహ వివాహ రేఖ నాగు పాములా ఉందయ్యా ఇహ సంతాన రేఖలు వానపాములా ఉన్నాయి ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడివా జ్యోతిష్కుని చెప్పేవాడివా రెండు రెండు చేస్తుంటారండి నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి మీకు బావిలో భవిష్యత్ ఉందండి బావిలో భవిష్యత్ సరేనయ్యా నాకు ఉద్యోగం దొరుకుతుందా నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా ఆ విషయం చెప్పు అవుతుంది 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 అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి అడ్డదారిలో వెళ్ళావంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం హలో మినిస్టర్ గారు పియ్యవరండి రామారావు గారు అరుగు ఆయనేనండి థ్యాంక్ యూ సార్ రామారావు గారు నేనే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి నేను ఆయన పర్సనల్ సెక్రటరీని పని ఏమిటో చెప్పు సార్ నేనే తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా అవును సార్ అయితే రా
ఏమిటి నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి. అవును సార్. పాతిక అవుతుంది సార్. అంతేనయ్యా, పాతి వేలిస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా, నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను. లంచం మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందనుకుంటే మీరే లంచం అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఇది మామూలే, మీరు తింటలేదు, మాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏడుస్తారు. నేను చాలా సిన్సియర్ సార్. ఎవరికి కావాలి అది సిన్సియారిటీ? వెళ్ళు వెళ్ళు సార్, ఒక్కసారి ఆలోచించండి. ఐ సే గెట్ అవుట్. ఏం గురు, ఏ కారు ఎత్తుకెళ్దాం? ఇక్కడ కారు దొంగలించడం కష్టం గురు. ఏం కాదు, ఇక్కడైతేనే మనల్ని ఎవరూ అనుమానించరు. మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు. పెద్ద మనుషుల్లో ముసిగేసుకుని సొసైటీని దోచుకుతున్న దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురు. ఆ గొడవంతా మనకెందుకు? ఏ కారు తీసుకెళ్దాం? ఆ బ్లూ అంబాసిడర్ కారు బాగుంది కదా. అడ్డదారిలో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నారు కదా, అడ్డదారిలో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం. జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు, బావిలో భవిష్యత్ అంటే ఇదేనా? చూద్దాం. మనం కారు దొంగలించాను వాళ్ళు తెలుసుకునే లేకపో 60 మైళ్ళు దాటిపోవాలి. స్పీడ్గా తోలు. అలాగే. అదే నాకు మండుద్ది. కంగారు పడకండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది. ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను. నేను కూడా దొంగగా మారిపోతాను. అదే నాకు మండుద్ది. నిజమే, ఇంతకాలం నేను నమ్మిన నీతి న్యాయం ధర్మం ఇందులో పెట్టేశాను. గుడ్ బై. ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయా? నా ఫోటో ఇందులో ఉంది ఏమిటి? కిష్టయ్య కానిస్టేబుల్ 211. వీడు అచ్చం నాలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడండి. వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్, మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే నమస్తే. చంద్రగిరికి బస్ ఎన్నిటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటాను. అమ్మో నా పర్సు, నా పర్సు, నా పర్సు! పోలీస్, పోలీస్, పోలీస్! ఏంటండి చూస్తారు? వెళ్ళి పోలీసుని పిలవక. మీరే కదండి పోలీసు.
నేను పోలీసే కదా అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? తిన్నగా వెళ్తే సారా కొట్టు కనబడుతుంది, దాని పక్కనే ప్యాకెట్ క్లబ్ ఉంది, ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయ్యో బాబు దేనికండి? నాకు మీరు భయపడతారో లేదని చిన్న టెస్ట్ చేశాను, వస్తాను. ఏంటో చూస్తున్నారు, పోలీసా మజాక? తెక్క మనుషులా ఉన్నాడు, అంతా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురాబా. నమస్తే సార్. అయితే ఏంటిట? నా పేరు ఆనంద్ సార్. చిచ్చి నా పేరు కృష్ణయ్య సార్. నా నెంబరు 211 సార్. అయితే ఏంటిట? నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను, కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. ఇది కూడా ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్. అయితే ఏంటిట? ఈ ఫోటోలో ఉంది నువ్వు కాదు పో. సార్ మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్. అయితే ఏంటిట? పెట్టుకోండి సార్. ఇప్పుడు చూడండి సార్, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే. జాయినింగ్ రిపోర్ట్ రాసు. ఇస్తాను సార్. అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తాను. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే లీవా? ఎస్ఐ గారు లీవ్లో వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు. సార్ సార్ అలా అనకండి సార్. ఈ లీవ్కి నా లవ్కి చిన్న కనెక్షన్ ఉంది సార్. అయితే ఏంటట? నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలితనిచ్చి పెళ్లి చేసేస్తారు సార్. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి? వాడి ఫోన్ కొట్టు. ఫోన్లో చెప్తే మా మామయ్య నమ్మడు సార్. నమ్మపోవడానికి వాడేవడు. నువ్వు ఫోన్ కొట్టు, నేను మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. హలో మామయ్య, నేను ఆనందని. చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీస్ ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మామయ్య, కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగాని మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా? అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది, భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిచింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు, అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బిబ్బే, అది కాదండి బాబు. సార్ ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య నేను. ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? ఉండరా బాబు. మామయ్య డ్యూటీలో వచ్చారని కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే. వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడో ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడో వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్. అన్నట్టు నేను ఇక్కడ ఉండడానికి ఒక అద్దెలు కావాలి. ఒక ఇల్లు ఏం కర్మ, రెండిళ్ళు ఇప్పిస్తాను. గేదెలు కాంతం ఏంటో రెండు పోర్షన్లు ఖాళీ ఉన్నాయట. పొద్దున పారు పోస్తూ మా మామగారితో చెప్పింది. మా మామగారిని పంపిస్తాను, వెళ్ళి చూసుకో. మాయదారి యుద్ధం వచ్చి పడింది కదా, అదేంటది యుద్ధానికి ఇప్పటికేంటి సంబంధం ఏంటి? ఇంకా నయం, పుడితే తాగే గేదె పాలెట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిటకల రేటు పెంచేశాయి. ఏం తప్ప? ఓ ఓ ఓ వస్తున్నా. ఏంటి
ఏంటి రానా నాకు గేదికి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదికి మేత ఎడితే పాలు ఇస్తుంది, పేడేస్తుంది. నీకు మేత ఎడుతున్నాను ఎందుకు? సుద్ద దండగ ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సత్తుకో తోలి. డుర్ డుర్ డుర్. ఓ ఓ ఓ ఓ ఎడిగారి మామ వచ్చినట్టున్నాడు, ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోవుగా రండి 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 కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్యని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్లాగే కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మూడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటున్నాను. నమస్కారం అండి, ఈయనే కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు? మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు, మా ఇంట్లో ఎట్టాగో మేత మేయడు. అందుకని ఓ గాసుడు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు పాతికేళ్ళ నుంచి గేదెల వ్యాపారం చేసేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతో అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు, రెండు ఇల్లు చూద్దరు కానీ రండి రండి. నేను పని మీద వెళ్తున్నాను, హెడ్ కానిస్టేబుల్ బ్రోతల హౌస్ మీద రైడింగ్ కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్ లో పెట్టు. ఓకే సార్. వరదల ప్రేమ వరదల నీ దగ్గరికి వచ్చేయాలండి, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తనకు అసలు పెళ్ళే కాలేదని చెప్పాడే. పెళ్ళయింది, నేనే ఆయన భార్య నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట రా, లోపలికి వెళ్ళమ్మా, మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు, ఒక్కళ్ళు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్యా, ఓ కృష్ణయ్యా, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల హౌస్ మీద రైడింగ్ కి వెళ్ళాడు, ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్ లో పెట్టు. బ్రోతల్ ఏమి స్టైల్, ఏమి స్టైల్! ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంట చూపు, ఏవరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. టేబుల్ దిగు, ముందా టేబుల్ దిగు. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా ముదురు కేసులో ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా, అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం. ఏడు దగ్గర రచిపోతున్నావు, మా పాతదాస కబురు పెట్టాలి మళ్ళీ. పాతదాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్ళు విరిచేసి తీసుకొని స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందు లోపల పదాపోతే ఏం చేస్తావు? నీకే ఇబ్బంది, మెడకి మూడికి సంబంధం ఏముందబ్బా? ఏమిటిలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? మేడం ఇది చేసిన పెడితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసు మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కిష్టయ్య భార్యవా? కానిస్టేబుల్ కిష్టయ్య ఎవరు అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టయ్యను కదూ. అవును నేనే కిష్టయ్యని, ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడుంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవాల్సి వచ్చేది. ఏమిటి అదోలో మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే ఇంటికి వెళ్దాం పద. పద అది విషయం. నిజమా? నిజమా, ఖచ్చితంగా జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి? ఏ తీరుగన్నను దయచూచెదవో ఇనవం సోతమ రామ. ఓయ్ నాతరమా మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ. వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చానండి? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్ ఆశకాల తర్వాత ఆడదు కానీ, అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు, నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా, ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ, నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రావు, ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే లక్క పెడతా, నువ్వు వెతకారనుకన్నా ఆ మాట నిజమేనే. నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరాలు రాయకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను. అంటే కిస్తయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట? ఇద్దరు వచ్చేసారు, ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లలు నువ్వు తోలుకొచ్చావని అబద్దాలు అంటావేటి? మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు, కృష్ణయ్య బాబా తోలుకొచ్చాడు. నీకు మర్చిపోయింది, ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకపు చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కృష్ణయ్య బాబు తోలుకొచ్చిన పిల్ల ఎవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే, ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే తెలిందే. ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. ఆగాగాగాగు, నేను తీసుకొచ్చింది ఈ అమ్మాయిని, కృష్ణయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దరులో అసలు పెళ్ళాం ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్ని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రాన్న? అవునే. మాట్లాడేటండి. అవునండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ ని ఉంచుకున్నదాన్ని, టూ టౌన్ అని చిన్నింటి పెళ్ళాను. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను కిస్టైన్ కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా, ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట సూస్తా నిలబడిపోయా? అది నాకు ఇద్దరు పెళ్ళాలి పిండి గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావాలా? నేను ఏమైపోయాను? అది అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను, ఎందుకంటే నాకు రెండు పెళ్ళలు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో, అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో, అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా, నువ్వు పైకి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవ అంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాన్ని ఇంటికి తెద్దామనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి, వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి వస్తున్నా? వస్తున్నా. ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం. పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో, సుబ్బారావు గారు వెళ్ళానండి. ఆ విషయం మీరు చెప్పాలి. డబుల్ సిక్స్ అండి. కరెక్ట్ కరెక్ట్.
ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు. ఒక గంటకు ఫోన్ చేయండి. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా. ఎవరయ్యా నువ్వు? తలుపు దిగానే మహారాజా లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగని. ఇంతకి నువ్వెవరని? ఏంటి వండర్ సుబ్బారావుని, నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టిస్తాను. ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ, అంటే ఆవిడ మీ ఆవిడే? ఇంతకీ మా ఆవిడ ఏం చేశావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. దీని భావమేమి తిరుమలేశా? చేయించుకున్నాను. బాగున్నాయా? బాగున్నాయి. పట్టుకొని చూడండి. ఏంటలా సందేహిస్తారు? పట్టుకొని చూడండి. ఈ చేత కూడా పట్టుకోండి. సిగరెట్ అబ్బా, ఈ వెధవ సిగరెట్ ఒకటి పట్టుకొని చూడండి. చాలా బాగుంది. చేతులు తీసేయకండి. ఇలా చేతులు పెట్టి నా చెవులు నివరండి. నివరాలా? ఎందుకు? మీరు అలా నివరుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి? నేను మర్చిపోలా, నువ్వు మర్చిపోయావునని. అదేంటి అలా దూరంగా తరుగుతున్నారే? అది 30 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్ష పెట్టాను. దీక్ష ఎందుకు? అది నువ్వు త్వరగా తల్లి కావాలి. ఏడ్చినట్టుంది. మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లిని ఎలా అవుతానండి? 4 రోజుల తర్వాత మీ ఆయన వచ్చారు కదా. అంటే ఈ 4 రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను, అప్పుడు తల్లి అయిపోతాను అనమాట. అలాగా? అయితే మీరు ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామున మీకు మూడొస్తుంది, నా చెవులు నిమురుతారు, నాకు మూడొస్తుంది, అప్పుడు మీ దీక్షకు ముప్పు వస్తుంది. కిట్టు, రాత్రంతా రాత్రిని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పెట్టానని వాళ్ళ అబద్ధం చెప్పావే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పెట్టాను. ఏంటి, నిజంగానే దీక్ష పెట్టావా? దానికి టోకరా ఇవ్వడానికి అలా చెప్పావు అనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పెట్టావన్నమాట. మరి ఆసక్తి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటికి వెళ్ళి పడుకో. బయట చలిపుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రో నిద్రలో నా మెడమే చేసి నిమురుతావు. దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను. అందుకు కరెక్ట్. థ్యాంక్స్. ఇదే నాకు మండుద్ది. బాధవరు భామ, నేను దొంగని. నీ నెక్లెస్ కాజేయడానికి వచ్చాను. నెక్లెస్ ఏమిటి? మనసే కాజేసావు కదా. ఇదే నాకు మండుద్ది. మనీ పర్స్ కూడా కాజేయటం చేతకని వాడిని, మనసు ఎలా కాజేస్తాను? బావా, నువ్వు ఊరదిలి వెళ్ళినప్పటి నుంచి నీ ఫోటోకి ఎన్ని ముద్దులు ఇచ్చానో చూడు. పోలీస్ గెటప్ లేకుండా నాకు ఒక్క ఫోటో కూడా లేదే. కొంపదీసి వీళ్ళ బావ కూడా నాలాగే ఉంటాడా? ఇప్పుడు నేను దొంగనని అసలు విషయం చెప్పేస్తే
నా చెమడాలు వల్చేస్తారేమో. ఏమిటి బా ఆలోచిస్తున్నా? ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగాని? అదేమిటి? అదే నాకు మండుద్ది. అదంతే. కొత్తగా ఈ మండుద్ది ఏమిటి? నువ్వు తప్పించుకోవాలన్నా నే వదలను కదా. అదిగో తెల్ల కాకి. ఎక్కడ? ఆ మధ్యలో. బావా, చల్లగా వచ్చి తప్పుకోరా, కొన్న గుట్టగా వచ్చి కన్న మేయరా. చల్ల చల్లగా వచ్చి తప్పుకోరా, కొన్న గుట్టగా వచ్చి కన్న మేయరా. దొర బాబుగ డాబుగ జోరుగరా, బుక్కు గబుక్కునా ఎగరేసుకు మోసుకు తీసుకుపోరా, చురుక్కు చురుక్కునా. తున బుడ్డు నిది ఆట పెట్టు, తున బుడ్డు నిది ఆట పెట్టు. ఆటో ఏం గొడవమో, కళ్ళు కళ్ళున్న పిల్ల తుళ్ళుతున్నది, గుమ్మ గుమ్మాడి గుమ్మ కుమ్ముతున్నది. కళ్ళు కళ్ళున్న పిల్ల తుళ్ళుతున్నది, గుమ్మ గుమ్మాడి గుమ్మ కుమ్ముతున్నది. పొరపాటుగా నేరుగా చిక్కి తినేమో, చిక్కొచ్చి ముప్పొచ్చాను. ఇరకాటము బాటము చూడగానేమో, చాలొచ్చి దడెక్కెను. తున బుడ్డు నాది ఆట కట్టు, తున బుడ్డు నాది ఆట కట్టు. సడి చేయకు మీద కుర్రాకు, సరి చేయక చాలను నేను. కళ్ళున్న పిల్ల తుడుతున్నది, గుమ్మ గుమ్మడి గుమ్మ కుమ్ముతున్నది. వచ్చి తప్పుకురా, గుట్టగా వచ్చి కుందమీరా. పొరబాడుగా నేరుగా చిక్కి తినేమో, చిక్కొచ్చి ముప్పొచ్చాను. ఎగరేసుకు మోసుకు తీసుకుపోరా, చురుకు చురుకునా. తున బుడ్డు నాది ఆట కట్టు, తున బుడ్డు నిది ఆట కట్టు. విరహానికి పెట్టే కామా, గంధ సాంగుడా సుందరాంగుడా తట్టుకోలేనురా. గంధ సాంగుడా సుందరాంగుడా తట్టుకోలేనురా. చల్లగా వచ్చి తప్పుకురా, కళ్ళ గుట్టగా వచ్చి కన్ను నీయరా. కళ్ళు కళ్ళున పిల్ల తుడుతున్నది, గుమ్మ గుమ్మడి గుమ్మ కుమ్ముతున్నది. అవును, తున బుడ్డు నాది ఆట కట్టే, తున బుడ్డు నీది ఆట కట్టు. కరెక్ట్, తున బుడ్డు నాది ఆట కట్టు. నానా ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిద, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే.
ఏమిటల్లుడు బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం? వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, అపాయింట్మెంట్ రాసుకుంటున్నారు ఏంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తి అవుతాయి. ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తానుండండి, చూస్తుండు అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది, మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మదనష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటును ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాదపూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాదపూజ ఆపితేనే కానీ లలితను పెళ్లి చేసుకునే ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తుంది. అక్కడున్నారా? ఇదే ఛాన్స్. ఏమిటి బావా గోడెక్కా? ఈ ఎక్సైజ్ చేస్తున్నా గోడ మీద. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటో బావా, నీకు ఉద్యోగం వచ్చే వరకు, నీకు ఉద్యోగం వస్తుందో రాదో, మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా, పెళ్లి చేద్దాం అంటే 3 వచ్చింది. అదే నాకు మండుద్ది. 3 వెళ్ళాక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న, అడ్వాన్స్ ఆశీర్వదిస్తున్నాను, వస్తా. అప్పుడే వెళ్తావా? వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని. వాడెవడు? అదే మా బాస్, లీవ్ కట్టకుండా వచ్చేసాను కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో అని భయం. వస్తా. అమ్మ పలుపు, రామ పలుపు, అంటే కామాక్షమ్మ పలుపు, వీరాక్షమ్మ పలుపు. ఎవరు బాబు మంది? చిత్తూరు. ఒక దొంగ వెంపడెత్తా ఇలా వచ్చావు. కనక దుర్గమ్మ పలుపు. అడుగు. ఆడేరా. అయిపోయాను. అయ్యో, ఇదే నాకు మండుద్ది. ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు. ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు. అమ్మో, దొంగ జాబు చాలా కష్టమైంది. ఇంతకన్నా పోలీసే గౌరవమైన ఉద్యోగం. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి. గురు 211 చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం? అదే ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళాలిద్దరిని తీసుకెళ్దామని. అదేంటి గురు, వాళ్ళిద్దరు ఇల్లు గారు చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళారా? నీకు తెలీదా? అది నేను క్యాంప్కి వెళ్ళాను, బహుశా అప్పుడు వచ్చి ఉంటారు. అంతే ఏంటంలే, వస్తాను. అదే నాకు మండుద్ది. నేను లేనప్పుడు వీడు అక్కడేం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? ఇవాళ నేను లీవ్ పెట్టాను సార్. అయితే ఏంటట? కానిస్టేబుల్ కిష్టయ్యకి పుట్టినరోజంట, తరంటు పోస్తారు అమ్మన్నారు ఇద్దరు పెళ్ళాలి. అయితే ఏంటట వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? నా పేరు కృష్ణయ్య సార్, కానిస్టేబుల్ ని, CT 211. నువ్వా? నువ్వే మళ్ళీ దేనికి వచ్చావు? డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను. అదేమిటో, ఇద్దరు పెళ్ళాలతో తలంటి పోయించుకోవాలి, ఇప్పుడేగా సెలవు పెట్టి వెళ్ళావు. నేనా? నువ్వే. భలేవారు సార్, ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నేను CT 211. అదేమిటో, అర్జెంటుగా వెళ్ళాలి, లీవ్ కావాలి అని ఇంకా ఇక్కడే ఉన్నావు. అదే నాకు మండుద్ది. ఆ హెడ్ గారు పొరపాటు పడ్డారనుకుంటే ఎస్ఐ గారు కూడా పొరపాటు పడ్డారేంటి? ఒకవేళ ఆనంద్ గారు కానీ ఇక్కడ సెటిల్ అయిపోలేదు కదా సార్. చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది సార్? 10 అయింది అయ్యా. మరి నాకు ఇల్లు అట్టానిది ఏమైనా ఉందా సార్? ఇల్లు, ఇద్దరు పెళ్ళాలు కూడా ఉన్నారు కదా, ఆయనకి ఏమైనా పిచ్చెక్కిందా? అవును సార్, నిన్న మోకాలు గుమ్మానికి తగిలి బ్రెయిన్ దెబ్బతింది. నా ఇల్లు ఎక్కడో చెప్పండి సార్. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, గేదెల కాంతం వింటూ. ఏమిటిదంతా? ఇలా వచ్చి బుద్ధిగా కూర్చోండి, నూనె తెచ్చి తలంటుతాను.
పరాయి స్త్రీతో తలంటి పోయించుకోవచ్చా? చెల్లెళ్ళంటిదే తప్పు లేదు. అయ్యో అదేంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? ఏముంది ఏ విళ్ళు, అమ్మాయి సూడిదైంది. సూడిదవటం ఏంటి? ఆ పిల్ల ఏమన్నా ఆవా గేదే నెల తప్పిందనాలి. ఇది ఆడుగుల విషయం, నీకెందుకయ్యా? ఓరి దేవుడు, ఇదే నాకు మండుద్ది. ఈ ఆనందగాడు నా పెళ్ళానికి కడుపు చేసినట్టున్నాడు, ద్రోహి. నువ్వు లోపలికి పదమ్మా. సిద్ధి వినాయకులాగా ఎంతసేపు కూర్చోవాలి అక్కడ? ఉరుములు లేకుండా ఈ పిడుగులేమిటి? చిన్నావిడిని డ్యామేజ్ చేసిన చాలక పైన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా? వస్తున్నా. నేను పెద్ద భార్యని, దానికంటే ముందు కాపురానికి వచ్చిన దాన్ని, నాతో బ్రహ్మచర్యం దీక్షలో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ లక్క పెట్టరు తల్లిని చేసి దీక్షలో పడతారా? నాకు తెలుసు, అది నీకేదో మందు పెట్టింది. నేను తాకితేనే మైలు పడిపోతారన్నట్టు దూర దూరంగా ఉంటూ ఇంత అన్యాయం చేస్తారా? ఇంత అన్యాయం చేస్తారా? అమ్మాయ్యా, వీడు నా చిన్న భార్యను స్పాయిల్ చేసిన పెద్ద భార్యను నా పవిత్రంగా ఉంచాడు. థ్యాంక్స్. ఆగండి, అది మీకు మందు పెట్టిందో మీరు నన్ను మోసం చేశారా చెప్పి మరీ కదలండి. అది కాదు రుక్కు. ఏది కాదు, నేను మీకేం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం ఒరగబెట్టింది చెప్పండి. అది ఎందుకు అలా చేశానంటే, ఆ చిన్నదాన్ని పురుటికని పుట్టింటికి పంపేశావంటే మన ఇద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. అమ్మా ఎంత ఎత్తేసావురా, ఇదే నాకు మండుద్ది. చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా? వెధవా, దొంగ వెధవా. ఏమిటి అలా చూస్తున్నావు? నిజం, చిన్నావిడిని పుట్టింటికి పంపేస్తే మనం జామ్ జామ్ని గడపచ్చు. చెప్తా చెప్తా, వాళ్ళక్క పెడితే పుట్టింటికి పంపాక నమ్ముతాను మీ మాటలు. కొంతవరకు దానిట్లోనే ఉండండి. అప్పుడేమో ఎస్ అయిన అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడే అబద్ధాలు. అంతా నా కర్మ కర్మ. అంటే నన్ను గర్భవతి చేసి పుట్టింటికి పంపేసి ఆ బుట్ట పంపితో కొలకాలని కొట్టమంటున్నావా? మాట్లాడితే ముక్కు మీద వేలాడించుట ఒకటి చేతవును. అయినా వేవిళ్ళంటే ఎలా నమ్మావు? ఇదిగో ఇలా తాకితే తప్పంటావు, దగ్గరకొస్తే దూరంగా వెళ్తావు, పగలంతా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా పాకలో ఉంటావు. ఆ బుట్ట బొమ్మ మోసలో పడిపోయి నన్ను మరీ చులకడిగా చూస్తున్నావు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క ముద్దైనా పెట్టుకున్నావా? గర్భం అంట గర్భం, అసలు గర్భం ఎలా వస్తుంది అనుకున్నావు? చిన్నదాన్ని కూడా పవిత్రంగానే ఉంచాడు, నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నా. పొయ్యి మీద బాలు పెట్టానే చూస్తుండు. అమ్మో ఎవరు వస్తున్నారు? ఏమిటి కడుపు కదా, మరి అయితే ఆ వాంతులు ఏమిటి? అజీర్తి వాంతులు బాబు. అజీర్తి వాంతులా? అనవసరంగా కంగారు పడ్డాను. నేను కూడా పొరపాటు పడ్డాం. ఓహో, గేదెన కాల దూడలా వచ్చేసావే. గేదెన కాల దూడలానా? అదేం పోలికే, అనేదేదో ఆవిన కాల అంబోతాన వచ్చు కదా. అబ్బో ఆ సంబడం కూడాను. వాళ్ళు కాసేపు కుమ్ములాడుకుంటారు. నువ్వు కూడా వెళ్ళు. ఎక్కడికి? ఉందిగా బుట్టబొమ్మ, వెళ్ళి దాంతో కులుకు. నేను పుట్టింటికి వెళ్ళాక ఏం కర్మ? ఇప్పుడే వెళ్ళి దాంతో తైతకలాడు. స్నానం చేశాక వెళ్తా. స్నానం లేదు గీనలేదు, వెళ్ళమంటే. కానిస్టేబుల్ కృష్ణయ్య, ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని? రాక్షసులు రాయ్ డోంగరికి బచ్చా వాడేవాడు. ఇక్కడ రా. ఎప్పవయ్యా, అసలే మనసు బాగోకపోతే మధ్యలో ఈ అంతరాత్మ ఒకటి. అదే నాకు మండుద్ది. నేను నీ అంతరాత్మ కాదు, ఒరిజినల్ కానిస్టేబుల్ కృష్ణయ్యని. సార్ మీరా? నమస్తే సార్. నమస్తే. షట్ అప్. డోంగరి రాస్కెల్, డూప్లికేట్ స్కౌండ్రల్. ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి తప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ అయిపోతావా?
జాయిన్ అయింది చాలదన్నట్టు నా ఇద్దరు పెళ్ళాలని తీసుకొచ్చి కాపురం పెడతావా? నువ్వు చేసిన ఈ రెండు నేరాలకి నీకు ఉరిశిక్ష వేస్తాను. పదా పోలీస్ స్టేషన్కి. ఆగండి ఆగండి, నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే, కానీ దాన్ని నేను ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి. అదే నాకు మండుద్ది. నేను విన్నా. అబ్బా వినండి సార్. సరే చెప్పు. అదండి ఈ విషయం. ఉద్యోగం లేకపోతే మా మామయ్య పెళ్లి చేయడని. నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు. క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటారండి. క్షమించేశాను, కానీ పాపం మీ మామయ్యని మీ అత్తయ్య పాదపూజించి కాపాడవయ్యా. మా అత్తయ్య పాదపూజల గురించి మీకెలా తెలుసా? అదే నాకు మండుద్ది. లలిత్తో ఇంటికెళ్ళినప్పుడు చూశాను కదా. మా లలిత కూడా మీకు తెలుసా సార్? తెలియడమే కాదు, ఆ అమ్మాయితో పాట కూడా పాడాను. నా లలిత్తో డ్యూట్లు కూడా పాడతావా? ద్రోహి, దుర్మార్గుడా. అదే నాకు మండుద్ది. నా పెళ్ళాలతో నువ్వు పనిచేయించుకోవట్లా? వాళ్ళని చెల్లెళ్ళలా భావించాను. నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను, కానీ ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్ళిపో. బాస్ బాస్, ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు. మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది, ఆ తర్వాత నేను చస్తాను. ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు, ఆలోచించండి. చూడు బ్రదర్, నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను. నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేసే అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది. అలా కానీ. థ్యాంక్ యూ సార్. చచ్చి మీ కడుపును పుడతాను సార్. అదే నాకు మండుద్ది. చచ్చినా కడుపును పుట్టదు, కానీ నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు. బాస్, అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. మా మామయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది, నా పెళ్ళి ఆగిపోతుంది. అయితే ఏం చేద్దాం? డ్యూటీ నేను చూసుకుంటాను, సంసారం నువ్వు చూసుకో. నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది, నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు. నువ్వు మంచకు, చాలా రోజులైంది, నేను లోపలికి వెళ్తాను. బాస్ బాస్, నేను టవల్తో రావడం చూసింది, డ్రెస్ మారిందంటే ఇబ్బంది పడతాం. నేనే వెళ్తాను, నువ్వు మంచకు. ఆ లక్క పెడతకి ఆ దీప్తి వాంతులైనట్టు కదా, అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను. రండి తలంటి తన. నువ్వు పదా, నేను వస్తాను. అమ్మాయ్యా, అయిపోయాను. నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు. ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్టబొమ్మ నిన్ను బయటికి పంపుతుందా? చూస్తాను చూస్తాను, నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను, రా కిట్టు. ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వదిలిపెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను, మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను, ఇది వరకు పాదాలు ఒకటే తడిచేది, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడుగు కడగవని పిచ్చి తగలరా, కడుగు. ఏయమ్మా సాంబ్రాణి పొగ బాగా ఏయి, మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. అదే నాకు మండుద్ది. రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మధ్య తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన హారతి, కింద ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా? అదే నాకు వండింది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు మెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నాను అన్నమాట. చెవులు మెడ సౌజన్యమా? ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పిల్ల ఉన్న వాళ్ళకి పనికిరావు. గట్టిగుడివేనాయి.
పిలుస్తాను. ఎవరిని మిమ్మల్లా గేదల మాధవ్ గారు, మాధవ్ గారు. ఏమిటి మాధవ్ గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట? ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌనభంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరికదా, ఆయన నవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కదండి, ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమైనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టనంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు? దీక్షాభంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు. నాకు డ్యూటీ టైం అంది, నేను వస్తా. ఆ చేతిలో పొట్లం ఏమిటి? ఇదే స్కూటర్ కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను. తలుపు దగ్గరికి వేసుకో, తలుపేసుకో, వస్తా. అలాగే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, బాస్ బాస్, ఇదే నాకు మండుద్ది. నేను బాస్ ఆనందని. ఏంటి డ్యూటీకి వెళ్తున్నాను, ఇదిగో యూనిఫామ్, ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్. ఆంతరంగ కిటుకులు కూడా తెలుసుకురావా? క్షమించు బాస్, వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలితో పెళ్ళైతే మెడ ట్రిక్కు చెవి ట్రిక్కు లలిత మీద వదులుతా. ఏమండి ఇట్రండి, రుక్కు రుక్కు. అయ్యో వదలండి, దీక్ష మధ్యలో ఆపకూడదండి. దీక్షాగాడిది గుడ్డ, అదే నాకు మండుద్ది. సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను. ఆ లక్క పెడతకి తిక్క కుదిరింది. అబ్బా, ఈ శృంగార సమయంలో మధ్యలో దారి పేరు ఎందుకు? అయ్యో బాబా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. నీతో ఫోన్లోనైనా మాట్లాడదామంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్న చూడడానికి డాక్టర్ వచ్చాడు, నన్ను చూడడానికి నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి 3 మాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది.
నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపు పాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెలు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెలు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గడిగించుకునే బాధ తప్పుతుంది. కరగడం అంటే జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడిగొడతో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారా. కిస్టరియా బాస్ కింద ఉన్నారా, పైన ఉన్నారా? తలుపేసింది కాబట్టి పైన ఉన్నాడు. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? డ్యూటీ నుంచి. అవ్వదు, నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ బుట్టబొమ్మ ఇంట్లో దూరడం నా కళ్ళారా చూశాను. అది దీక్ష, నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలాడతావా? నాతో కూడా సారీ సచ్చా, ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పానంతే. సరస్సు వాడినట్టు నటించానే గాని సరస్సు వాడలా. నాకదంతా తెలీదయ్యా, అర్జెంట్గా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే. నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా నువ్వు కూడా బావి దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు. సత్యం, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. బాస్ అర్జెంటుగా కిందకండి. అదే నాకు మండుద్ది, విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయి అయిపోయాను. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. ఏమే, నాకు రెండు కనబడుతున్నాయి, రెండు కనబడుతున్నాయి. ఓ ఓ ఓ, ఏమిటో వాటిలో బుద్ధి లేకుండా డుర్డుర్ డుర్డుర్ డుర్డుర్. నేను ఇక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నానా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చేవారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ఇదిగోనమ్మా. ప్రియమైన బావా, నేను అమ్మ నాన్న క్షేమం, అక్కడ నువ్వు క్షేమం తలుస్తున్నాను. నువ్వు లెటర్స్ రాయటం లేట్ చూస్తున్నావు, నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ప్రేమతో లలిత. అక్క, అక్క, ఎవరే నీకు అక్క? ముందు బయటకు నడు. అది కాదక్క, ముందే ఉత్తరం చదువు. ఈ ఫోటో చూడు. ఎవరి అమ్మాయి? వెనక్క తిప్పి చూడు. అక్క దూడ సచ్చిన గేదెల్లా ఏడిపేమిటి? మా ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారండి. మేమిద్దరూ ఉండగా మూడోదెందుకు, మీరే చెప్పండి.
పిల్ల బాగానే ఉంది. అది కాదే, వీళ్ళిద్దరు ఆత్మను కొట్టుకు చేస్తున్నారు కదా, వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు. అంటే మరి ఇప్పుడు మీరేం చేయమండి? మా పాదతో నేను పిలిపించి బుద్ధి చెప్పిస్తాను. అంతకన్నా ముందు మీరిద్దరు సఖ్యంగా ఉండటండి. ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడిచి పెట్టానని ఆయన పెట్టుంటారులే అని నేను అనుకుని ఇద్దరం కలిసి గేదెని ఎండగట్టేశాం. అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండగట్టేస్తున్నారు. అంచేత మీరిద్దరు కలిసి వెలిసి ఉండండి. ఆ మూడో దేవతతో మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరు కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయండి. ಪಟ್ಟಣಿ ಮುದ್ದು
హద్దుల మాట హద్దులు దాటిన మధ్యల పాట ఇద్దరు పెళ్ళారున్నవాడికి గుమ్మడి పండు వీరే వారు వారే వీరు ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలికి మావా ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలికి మావా గుడుగుడు గుంటం గుడి చివరేమో ఎర్ర టోపీ గిడుగుడు పందెం వాడే కెడ్డికి పడుదల లాఠీ వీరి వీరి గుమ్మడి పండు వీరే వారు వారే వీరు ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలికి మావా ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలికి మావా కుమారి చెప్పు పెద్ద ఎక్కడయ్యా 1200 ఇచ్చి తీసి తెస్తే మా ఆవిడ నన్ను కొడుతుంది చూస్తే మా ఆవిడ అంటుంది పర్లేదు చెప్పు నువ్వు బాగానే ఉంది కుమారి చెప్పు కుమారి చెప్పు 1000 రూపాయలు సరే 1000 రూపాయలు ముగుడా నేనే మాధవా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు తల్లిరా వీడు గోపాలం అని నా చిన్నటి స్నేహితుడమ్మా మా అమ్మాయిరా నమస్కారం అండి ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే మా ఇంట్లోనే చూసుంటావు ఎరిచాలేవా పెళ్ళయిన తర్వాత నేను బయటకి ఎక్కడికి వచ్చాను రా సంతక తప్ప ఇక్కడ చూశానబ్బా గుర్తొచ్చింది నీ పేరు లలిత కదా అవునండి నీకు బుద్ధుందా నిన్నే బుద్ధుందా అని అడుగుతున్నాను లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నవాడిని ప్రేమిస్తావా మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం కావటల్లా నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అవునా అయితే ఇను అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఎవరిని చూసేవారనుకుంటున్నావో బాగుపడ్డా చూపించమ్మా బుర్ర తిరిగిపోద్ది ఇదిగో వీడు నా మేనలుడు రేపు కాబోయే అల్లుడు చూసుకో నే చెప్పిన ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే ఆనంద్ ఇంత మోసం చేశాడంటే నమ్మలేకపోతున్నాను రా ఆనంద్ కాదే ఇతని పేరు కృష్ణయ్య అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట ఈ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని ఇద్దరు పిల్లలు గాలెత్తిపోయారు ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వేదవా వీడిని ఏం చేసినా పాపం లేదు వీడిని నిలువున పాతేస్తాను ముక్క ముక్కల కింద నరికేస్తాను నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే 2 పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా అంటే వీడు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా చూడు రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను రాయ్ పోసయ్య ఇట్లా వస్తున్నా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా ఇష్టమా కాదా చెప్పు ఇంకేం మాట్లాడద్దు నా 50 ఎకరాల మాగాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాజిచ్చేస్తాను అవునా కదా తేల్చి చెప్పు లలితని పెళ్లి చేసి కూడా నాకు ఇష్టమేనా సరేనా ఇంకేం మాట్లాడద్దు ఏమయ్యా తమలపాకులు ఒక్క పండిన అరటిపళ్ళు 2 సెట్లు ఇవయ్యా ఒరే మాధవా ఇంత ఆవేశం అయితే అంటారా ఆవేశం కాదురా కడుపు మంట పట్టుకోండి గోషయ్య బాబు గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను తాంబూలను మాత్రం వచ్చేసేసేదమ్మా వచ్చేసా ఎక్కడ బావుగాడు ఎక్కడ రేయ్ బావుగాడ పాతేస్తా పాత వేస్తా రేయ్ బావుగాడ అరే మా పాపాసుని వచ్చేసాడు మనకి ఇంకేం భయం లేదక్క ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను ఆ మూడోది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు పద వెళ్దాం తొందరగా పద అన్నయ్య గారు నీకేం భయం లేదమ్మా వచ్చేసాగా ఆ బావగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా బాబు మీ బావగాడిని నువ్వు పాతేస్తే మీ ఇద్దరు చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసి లేకపోతే ముగ్గురు పిల్లల ముద్దులు పోలీసు అవుతావు అనుకుంటారా ఎక్కడ వాడు ఎక్కడ ఏటి ఊరికి రంకెలేస్తున్నావు నువ్వేమీ పొడవక్కర్లేదు ఒక పని చేసాలు మీ బావ బుద్ధిగా ఉంటాడు ఏంటో చెప్పు ఎండే చేసా ఓ
గొడ్డు బెదిరినా మగాడి మనసు సెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్త చాలు. కట్టిన గేదిలాగా పెళ్ళాలు చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా. ఓ ఓ ఓ ఎళ్ళి గేదికి కుడితేటయ్యా. అయితే గాంధం గారు ముందా ముద్ర కాల్చి పట్టండి, నేను బాగా కనపట్టుకొచ్చా. ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు. లేడా? అయితే అది కాల్చి నా చేతికి ఇవ్వండి, పోలీస్ స్టేషన్ కి అక్కడే వేసేస్తా. అంత తొందర ఎందుకు? ఆయన వచ్చే టైం అయింది. సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి, నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసా ఇలారా? ఏంటి బాబాయ్ గారు అది చూసా? అవును. ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది, కాల్చి వాతేశాక దాగి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? అవును, ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుంది. సాధువులు ఇంట్లో సారా బాటిల్లాగా, కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా. ఎవడను నా ఎదురుగా మాట్లాడే ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేను ఎవడనుకున్నావురా పోలీస్ కానిస్టేబుల్ ని, నీలాంటి రౌడీలకు రౌడీని. ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందిరా నీకు? బాగడా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అది ఏమిటో చెప్పదు కదా. లేదు, మీకు తలంటి పోద్దా అనుకుంటున్నాం. తలంటే కదా, నేను రెడీ. అయితే లుంగి కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లారి, మీరు చెప్పింది నిజమే. బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు తీసి పట్టుకుంటాను. మీరిద్దరు వెళ్ళి ఆ కాల్చిన ముద్ర పట్టండి, వాటిద్దాం. వెళ్ళండి. అలాగే. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టాలంటే వదలవు, చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యొదులు తవలేదో చంపేస్తాను, నేను చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను. కోడి పెట్ల గింజుకోకరా బావగాడా. మరి ఏదో చేయొదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి? మీ తొడ మీద వాత పెడదామని. వాత? వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. కాంత గారు మీకే చెప్పేది. పాదాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాత ఎడితే నేనే మీ మగుడిని అంటాడు, అందరు మరచిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు, ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే, లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా? సలై, నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తుంది. మీరు మరలా అనుకోకండి, మీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ? ప్రేమ? లలిత నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత నన్ను పెళ్లి చేసుకోమని ప్రజలు అడ్డానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత లలిత
రౌడీ గారు, నేను మీ బావగాని కాదండి, మా లలిత బావగాని. నన్ను వదిలేయండి, నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా వాట పెడితే గానీ మర్చిపోరా బావగడా. రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పక్కన రా. బాస్, బాస్, అబ్బా, అదే నాకు మండుద్ది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బావగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే, ఇందులో కంగారు పడాల్సింది ఉంది. మనం ఇద్దరం ఉన్నాం, నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలిత చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్. అయితే పద. అయిపోయా బాస్ దాసుగడు. ఏంటి బాస్ దాక్కున్నా, వచ్చొస్తుందా? అడిగో బావగాడు. ఎక్కడికి పోతావరా బాస్? వీడు నన్ను బళ్ళు పట్టాడు. కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆపుచే బాస్. బాస్, పాత దాసుకు దొరకటం కట్టి పెళ్లి ఆపటమే బెటర్. తప్పండి, 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 పట్టుకోండి రా. దొంగ కాదయ్యా, పోలీసు 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 కాదయ్యా, దొంగ. ఆగరా, 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 రే బాగరా, ఆగో, ఆగరా. హలో ఆనంద్, హలో బాస్. అదే నాకు మండు, ఎందుకంత స్పీడు? అవతల పెళ్లి కొంప మునిగిపోతుంది. అబ్బా, నేను వెళ్తున్నాను కదా, నేను ఆఫ్ చేస్తాను, నువ్వు వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఓకే, రే బాగా ఆగరా, ఆగో. నిన్నే రే బస్సు కింద పడితే నష్టం, ఆగో. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గట్టి మీద వాయించండి. ఆపండి పెళ్ళి. నువ్వెవడో రా పెళ్ళి ఆపండి. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పోయి ఇక్కడి నుంచి. వెళతాను, లలితను తీసుకుని మరీ వెళతాను. ఈ పెళ్లి తిరగడానికి వీల్లేదు. రెండు పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం, నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలి కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత, నీకెవరా కనికట్టు కట్టారు? కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అదే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంట్ ఇప్పుడు ఎలాగంటే? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా. పర్లేదు, ఇప్పు విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. వాత కనపడడం లేదు. పాత పెట్టడం నేను చూశాను నాన్న, అంత అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు ఇద్దరు పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం, అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మూడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవునన్నా, సారీ బావా. నాన్న, నేను బావనే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బావని కరెక్ట్. రాయ్, నువ్వేదో భ్రమలో ఉండి తాంబూలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావే. పెళ్లి వెళ్ళ. సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడా,
అదంతా భ్రమ. వెళ్ళు వెళ్ళ. నువ్వు ఒక మనిషివా? ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్ళికొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే ఆ పెళ్ళికొడుకుని చేయండి. రాబడు ఒకసారి కిందకు. రోజుని పాత తెచ్చు తగలడి పోను. ఇంకా ఆపోయే. ఇప్పటికే పెళ్లి బంధులంతా తడిచిపోయి నలుగురు కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తి అయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తిట్టాలన్నమాట. తక్కువ 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 తక్కువ. అదే నాకు మండుతి. బొగ్గన చుక్కోడా ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టించేస్తారు. ఇద్దరు పిల్లలకి తోడు 3వది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందో, తలుపు తీరా ముహూర్తానికి టైం అవుతోంది. లలిత నీకు ఇవ్వనన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకును కూడా పంపించేశాను రా బాబు, ఇప్పుడు గొడవ పెడతావేంటి? ఒరే ఆనంద్, త్వరగా రారా. రొట్టెని పడుకోవాల. ఆనంద్, బాస్ ఈ గెట బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టే కలగరా బాబు. గుడ్ లక్, వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందో. మావయ్య ఉండవయ్య, మా ఆనంద్ గారు అసలు అలిగి ఉంటారు. ఒరే మావయ్య, ఈ గదికున్నది ఒకటే తలుపు, అందులోనే గడి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేద్దాం. అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును. అదిగో బాగుడు. రండి. ఓం శ్రీ నారాయణ నమః. ఓం అక్కడ నారాయణ నమః. ఓం ఆపండి పెళ్ళి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పిల్లల్ని. ఏమే, ఇద్దరు పిల్లలంటున్న బ్రహ్మ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ భ్రాంతి. కరెక్ట్. ఆగండి, ఇటు ఆగు. మూడో పెళ్లి కావాల్సి వచ్చింది. నేను మీ మొగ్గుని కాదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటి మా బావని పట్టుకుని ఇద్దరు మామగుడు మామగుడు అంటున్నారు? చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్ర వేస్తాం. అట్టాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పిల్లల ముద్రు పోలీసు కూడా తొడ మీద వాత ఇచ్చాం. అలాంటి చూసుకోండి. తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత? వాత లేదు, పీత లేదు. చూపించు బావా. నేను చూపించను, నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకే మేడం. చూపించు. పరాయి స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడటం నాకు సిగ్గు. నేను చూపించను. నాకు చూపించావు కదరా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బావగాడా, నువ్వు ఇప్పుదావా నన్ను ఇప్పమంటావా? ఓ ఆత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమభ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మథుడు? అంతా భ్రమ భ్రాంతి. అదే నాకు మండు. పచ్చని పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతిభ్రమణం, చిత్తచలనం, భ్రమ భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి.
అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేను నేనే, అతను అతనే, మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను, నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మా మొగుడెవరు? నేను. నువ్వే అని గ్యారంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుడిని. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు ఆట పెడతాం? నాకు బాధలో భవిష్యత్తు మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓర్ నాయనో, నేను మీ మొగుడిని కాదు, లలిత మొగుడిని. మేము ఒప్పుకో. మీరు మూడోదాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ కొన్నాళ్ళ పాటు శరువాతంతో కాపరం చేయండి, తెలిసిపోద్ది. చెల్లి ఇప్పుడు ఎలాగే? అక్క ఇప్పుడు ఎలాగే? అదే నాకు మండు. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును నువ్వేంటయ్యా? నువ్వు కూడా. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమాభ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనేమి మొగుడని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు గాని మావయ్య, ఒకసారి కింద ఏం జరుగుతుందో చూడు. ఏమిటి ఇవిడ భర్త కాళ్ళు కడుగుతుంది? అలా అడుగు చెప్తాను. ఏ స్త్రీ అయినా 10116 సార్లు ఇలా పతికి బాధ పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ Thank you.